కొంచెం ఈ మధ్య స్ట్రెస్ లెవెల్స్ అందరికీ తెలిసిందే కదా, స్ట్రెస్ లెవెల్స్కి పాపం ఆవిడ అడ్జస్ట్ అయ్యి అన్నీ కోఆపరేట్ చేసి పనులు చేస్తూ ఉంటుంది. అఫ్ కోర్స్ అందరికీ తెలుసు అమ్మ లేకుండా మేము లేము. అలా తినుకుంటూ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటా. నా తెల్లే సూపర్ మార్కెట్లో డైరెక్ట్ మీకు దొరుకుతుంది, ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. దీంట్లో షుగర్ లెవెల్స్ ఇవన్నీ తక్కువ, అలానే షుగర్ అయితే లేదు. యాక్చువల్గా ఇది కాఫీ అనుకోకండి, మీ పిల్లలందరి టికెట్. యాక్చువల్గా ఇది బూస్ట్ అన్నమాట. ఇంకా నాకు కాఫీ స్టార్ట్ కూడా అవ్వలేదు తాగడం. వెరీ గుడ్ డిష్, గుడ్ బాయ్, నువ్వు లవ్ యూ పప్పీ. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫైనల్లీ పొద్దు పొద్దున్నే లేచాను అన్నమాట. పొద్దు పొద్దున్నే లేస్తే ఒక బెటర్ ఐడియా వచ్చింది. చాలా మంది నేను వెయిట్ లాస్ అయ్యాను అనుకుంటున్నారు, కాకపోతే నాకు కావాల్సిన వెయిట్ లాస్ నేను ఇంకా అవ్వలేదు. అయ్యే ప్రయత్నంలోనే ఉన్నాను, స్టిల్ ట్రై చేస్తున్నా. కొంతమంది అయితే మీరు ఏం తింటున్నారు, ఏం డైట్ చేస్తున్నారు కొంచెం మాకు కూడా చెప్పండి అన్నారు. అంటే ఎవరికైతే నేను సన్నగా కనిపిస్తున్నానో వాళ్ళు నా డైట్ గురించి అడిగారన్నమాట. ఎవరికైతే నేను ఇంకా చబ్బి కనిపిస్తున్నాను, స్టిల్ నేను డైట్లో ఉన్నాను, కొంచెం టైం పడుతుంది తగ్గడానికి, అర్థం చేసుకోండి. సో ఫైనల్లీ ఎవరైతే నా డైట్ చూద్దాం అనుకున్నారో వాళ్ళందరికీ నేను ఇవాళ నా డైలీ ఫుడ్ రొటీన్ అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా డేస్ నుంచి అనుకుంటున్నా కుదరట్లేదు, లక్కీలీ కొంచెం ఇవాళ ఎర్లీగా లేచాను కాబట్టి నా ఫుడ్ రొటీన్ అనేది చెప్పబోతున్నాను అనమాట. సో ఇందాక లేచాను, కొంచెం ఫ్రెష్ అయ్యి కొంచెం లిప్స్టిక్ లిప్ బామ్ వేసుకున్న, కెమెరా ముందు బాగోదని చెప్పి బ్రష్ చేసుకుని ఇలా కూర్చున్న. బాగా అదృష్టం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా మా అమ్మ పొద్దున్నే నేను లేచి కూర్చోగానే ఇలా రెగ్యులర్గా బ్లాక్ కాఫీ తెచ్చిస్తుంది అనమాట రెడీ చేసేసి. కొంచెం ఈ మధ్య స్ట్రెస్ లెవెల్స్ అందరికీ తెలిసిందే కదా, స్ట్రెస్ లెవెల్స్కి పాపం ఆవిడ అడ్జస్ట్ అయ్యి అన్నీ కోఆపరేట్ చేసి పనులు చేస్తూ ఉంటుంది. అఫ్ కోర్స్ అందరికీ తెలుసు అమ్మ లేకుండా మేము లేము. కాబట్టి పొద్దు పొద్దునే మమ్మీ అలా డే మమ్మీతో స్టార్ట్ అయిపోద్ది. అండ్ ఫస్ట్ డేలో బ్రష్ చేయగానే నేను నార్మల్గా అయితే ఒక గ్లాస్ నార్మల్ వాటర్ తాగుతాను. తాగిన తర్వాత హ్యాపీగా ఇలా వాటర్లో చిన్న స్పూన్ కాఫీ పౌడర్ వేసుకొని బ్లాక్ కాఫీ తాగేస్తాను అనమాట. అలా టీవీ చూస్తా నడుస్తా, పొద్దు పొద్దునే అలా కాఫీ వేడిగా లోపలికి వెళ్తే ఆ ఫీలే వేడబ్బా. సో ఫుల్ కప్ ఆఫ్ బ్లాక్ కాఫీ తాగాక లైట్గా వాకింగ్ చేసేసి ఫ్రెష్ అయిపోతుంటా. అండ్ ఇది నేను ఎలా ఎంజాయ్ చేస్తాను తెలుసా, మార్నింగ్ రండి చూపిస్తా. సో ఇది పొద్దున్నే ఇలా బాల్కనీకి వచ్చి అలా హ్యాపీగా వ్యూ చూస్తూ బ్లాక్ కాఫీ ఇలా సిప్ చేస్తుంటా, డే అలా ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది నాకైతే. సో ఈ మధ్య బాల్కనీ చిన్న మేక్ ఓవర్ చేసా, ఇంకొంచెం రెడీ అయిన తర్వాత బాల్కనీ మొత్తం చూపిస్తా. ఇప్పుడు కొంచెం కొంచెమే చూపిస్తున్నా ఓకే. సో ఇది ఫుల్ కప్ తాగేస్తాను, ఈలోపు కొంచెం మమ్మీ ఏదైతే బ్రేక్ఫాస్ట్ చెప్తుందో అది రెడీ అయిపోతూ ఉంటుంది తాగేలోపు. వెళ్ళి ఇంకా ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ తినడమే. అండ్ మీ అందరికీ ఎలాగూ నా ఫుడ్ రొటీన్ ఎలాగూ చెప్తున్నాను కదా, నా స్కిన్ కేర్ రొటీన్ కూడా ఇలా చెప్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా నా స్కిన్కి ఏం క్రీమ్ యూస్ చేస్తున్నాను, కొంచెం ఇంత హెల్దీగా కొంచెం కాపాడుకుంటున్నాను కదా ఇన్ని సంవత్సరం నుంచి, దేనివల్ల కాపాడుకుంటున్నానని. బేసిక్గా అందరూ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం ఇదంతా అవుతుంది కదా, కాకపోతే నాకు రీసెంట్గా ఒక యాప్ దొరికిందబ్బా, యాప్ గురించి మీ అందరికీ చెప్పాలి కదా. సో ఇప్పుడు మనం స్కిన్ కేర్లో కూర్చున్నాం. యాక్చువల్లీ నా స్కిన్ చూసారు కంటే కొంచెం ఆయిల్లీ, డార్క్ స్పాట్ అండ్ పింపుల్స్ కూడా ఉన్నాయి. ఏముంది, జస్ట్ ఒక చిన్న స్కిన్ కేర్తో మనం ఇదన్నీ క్లియర్ చేసేసుకుందాం. యాక్చువల్లీ వీటి కోసం నేను డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళలేదు. క్యూర్ స్కిన్ అనే యాప్ నేను సోషల్ మీడియాలో చూశాను. ఈ క్యూర్ స్కిన్ అనే యాప్లో ఏఐ ద్వారా అన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు, మనం అన్నింటికి ఆన్సర్ చేస్తూ పోవాలి. అంటే ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేసుకున్నారు ఏంటి అని, అండ్ మన ఫేస్ని స్కాన్ చేస్తారు, మన ఫొటోస్ని తీసి చూపించమని అంటారు. అంటే మన ఫేస్ పైన ఏమున్నాయని వాళ్ళు ఫేస్ని స్కాన్ చేసి చూసి మన ప్రాబ్లం ఏంటి అని ఫైండ్ చేసి మనకి స్కిన్ కేర్ ప్రొడక్ట్ని చూస్ చేసి ఇస్తారనమాట. సో ఇవి నాకు వాళ్ళు ఇచ్చిన ప్రొడక్ట్స్ అన్నమాట. అంటే ఇవే అందరికీ వస్తాయంటే నో, ఇవే అందరికీ ఒకేలాంటివి రావు. అంటే వాళ్ళకి స్కిన్ కన్సర్న్ని అర్థం చేసుకొని వాళ్ళే మనకు ప్రొడక్ట్స్ని సెట్ చేసి ఏది సూట్ అవుతుందో చూసి మరీ ఇస్తారన్నమాట.
సో నాకు ఫస్ట్ అయితే క్యూర్ స్కిన్ నుంచి జెంటిల్ ఫేస్ క్లెన్సర్ వాష్ ఇచ్చారనమాట. ఇట్స్ వెరీ జెంటిల్ క్లెన్సర్, మేబీ నాకు ఆయిలీ ఎక్కువ ఉండడం వల్ల ఇది చూస్ చేశారనుకుంటున్నాను. ఇట్స్ ఆర్గానిక్ అండ్ లాక్టిక్ యాసిడ్ మిక్స్ అయి ఉండింది దీంట్లో. సో ఫస్ట్ క్లెన్సింగ్ చేసుకోవాలని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యూర్సిన్స్ బ్యారియర్ రీస్ట్రక్చర్ క్రీమ్ అనమాట. ఇది జస్ట్ పాయింట్ పిండి తీసుకొని ఇట్స్ అ గుడ్ నరిషిమెంట్ అండ్ మాయిశ్చరైజింగ్ ఉంటుంది. దీంతో ఒక 2-3-5 మినిట్స్ ఫుల్ క్రీమ్ అంతా అబ్జర్వ్ అయ్యేంతవరకు మసాజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ థింగ్, క్యూర్ స్కిన్ వాళ్ళది మినరల్ సన్ స్క్రీన్ జెల్ అనమాట. ఇది రెండు అప్లై చేసిన తర్వాత మనం యాజ్ యూజువల్గా బయటకు వెళ్తున్నా ఎక్కడున్నా ఎఫ్కోర్స్ ఇంట్లో కూడా మన ఫోన్కి ఇది ఈ లైట్స్కి నార్మల్ లైట్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం కాబట్టి సో సన్ స్క్రీన్ జెల్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మల్టీ యాక్టివేటర్ క్యారెక్టర్. సో నాకు అక్కడక్కడ డార్క్ స్పాట్స్ అండ్ వైట్ స్పాట్స్ ఉన్నాయి కాబట్టి నైట్ క్రీమ్ ఇవ్వకుండా వీళ్ళు మల్టీ యాక్టివేట్ క్యారెక్టర్ అనేది ఇచ్చారు ఫర్ బ్రైట్నెస్ అండ్ కరెక్షన్కి. దీంట్లో కోజిక్ యాసిడ్ ఇవన్నీ మిక్స్ అయి ఉన్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే ఈ క్లెన్జర్తో ఫేస్ అంతా క్లీన్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే నేను హ్యాపీగా ఫోమ్ క్లెన్జర్ ఇచ్చారనమాట, చాలా బాగుంది. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. దాంతో క్లీన్ చేసుకున్నా ఆల్మోస్ట్ మొత్తం ఉన్న డర్ట్ అంతా కూడా క్లీన్ అయినట్టు అయితే అనిపిస్తుంది నాకు. డైరెక్ట్గా చూస్తుంటే కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలీదు. సో ఆఫ్టర్ దీస్ సో మనకి ఇక్కడ బాడీ రీస్ట్రిక్షన్ క్రీమ్ అనేది ఇచ్చారనమాట. దీన్ని ఒక అప్లై చేసి ఒక 2-3 మినిట్ మసాజ్ చేసి అది స్కిన్లో ఇంకేంతవరకు మసాజ్ చేయాలి. సో ఇది ఆల్మోస్ట్ మనకి స్కిన్లో అబ్జర్వ్ అయిపోయింది కదా. సో ఒక 2 మినిట్స్ అలా అయిపోతే ఫుల్ డ్రై అయిపోతుంది. ఆఫ్టర్ దిస్ జస్ట్ సన్స్క్రీన్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఒకవేళ మేకప్ వేసుకోవాలి షూట్స్ ఉంటే నేనైతే సన్స్క్రీన్ పెట్టి మేకప్ వేసేసుకుంటాను. ఇవాళ ఎలాగూ బ్రేక్ అయితే చెప్పాను కదా, ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి ఈ స్కిన్ ఈ లైట్స్కి కూడా ఎక్స్పోజ్ అవుతాను కాబట్టి. సో క్యూర్ స్కిన్ వాళ్ళది మినరల్ సన్స్క్రీన్ జెల్ సో అప్లై చేస్తున్నాను. ఇది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉందన్నమాట, బట్ అప్లై మాత్రం చాలా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. ఈవెన్ సన్స్క్రీన్ కానీ మాయిశ్చరైజర్స్ అన్నీ. సో నైట్ అయిపోయింది, నేనైతే మళ్ళీ ఒకసారి క్లెన్జర్తో ఫేస్ అంతా క్లీన్ చేసుకున్నాను. తర్వాత మల్టీ యాక్టివేట్ క్యారెక్టర్ అనేది ఇచ్చారు బికాస్ చెప్పాను కదా నాకు కొంచెం ఈ ఏరియాలో అక్కడక్కడ డార్క్ స్పాట్స్ ఉంటాయి, మేబీ దానికోసం సజెస్ట్ చేశారు. సో ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉంటాయో ఇది అక్కడ అప్లై చేయాలన్నమాట. మల్టీ యాక్టివేట్ క్యారెక్టర్ ఫర్ బ్రైటింగ్ అండ్ కరెక్ట్. దీంట్లో కోజిక్ యాసిడ్ అంతా మిక్స్ అయి ఉండింది. సో నేనైతే డార్క్ ఎక్కడైతే ఉందో ఫేస్లో అక్కడక్కడ అప్లై చేసుకుంటున్నాను. సో డన్. సో ఇది నా స్కిన్ కేర్ రొటీన్. న్యాచురల్గా నేను ఇవాళ ఏం తింటాను అని తెలుసుకోవడంతో పాటు నా స్కిన్ కేర్ రొటీన్ ఏదైతే ఉందో క్యూర్ స్కిన్ వాళ్ళు డెర్మటాలజిస్ట్ నుంచి సజెస్ట్ చేసినాయని చూశారు. సో నేనైతే క్లెన్జర్ మళ్ళీ యూజ్ చేశాను. డైరెక్ట్గా నేను ఈ మల్టీ యాక్టివేట్ క్యారెక్టర్ యూజ్ చేస్తున్నాను అనమాట. నైట్కి అయితే సన్స్క్రీన్ అవసరం లేదు ఎందుకంటే నేను లైట్కి ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వం కాబట్టి సన్స్క్రీన్ అనేది నాకు నైట్ రొటీన్లో సజెస్ట్ చేయలేదు. ఓన్లీ ఇదైతే అప్లై చేసేసాను అనమాట. నార్మల్గా అయితే డెర్మటాలజిస్ట్కి పే చేయాలి, మళ్ళీ తర్వాత ప్రొడక్ట్స్కి కూడా పే చేయాలి. కానీ క్యూర్ స్కిన్లో ఎక్కడైనా ఎప్పుడైనా మనకు కావాల్సిన సర్వీస్ మన ఫింగర్ టిప్స్లోనే అందుబాటులో ఉంటుంది. నేను డెర్మటాలజిస్ట్ సర్వీస్ ఇంకా ట్రీట్మెంట్కి జస్ట్ 1500కి మాత్రమే తీసుకున్నాను. ఇంత అఫోర్డబుల్ ప్రైస్లో మీరు కూడా పర్సనలైజ్ కిట్ తీసేసుకోవచ్చు అండ్ ఆల్సో మీ స్కిన్ ప్రాబ్లమ్ని సాల్వ్ కూడా చేసుకోవచ్చు. యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, జస్ట్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ సిరి 100ని యూజ్ చేసి డిస్కౌంట్ని కూడా పొందండి. మీ స్కిన్ కేర్ ప్రాబ్లమ్స్ని క్యూర్ స్కిన్ ద్వారా వెంటనే సాల్వ్ చేసేసుకోండి. సో ఇది వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ అన్నమాట. సో ఇది ఆమ్లెట్, ఏం లేదు దీంట్లో. ఆనియన్స్ అవి మిక్స్ చేస్తారు మమ్మీ, లైట్గా ఆనియన్స్ ఉప్పు కారం అది మిక్స్ చేసి ఒక 3 eggs అన్నమాట. అంటే 3 eggs బాయిల్ ఎగ్స్ అలా తినలేను నేను, అందుకని చెప్పేసి అలా 3 eggs కలిపి ఒక ఆమ్లెట్ వేసేస్తే దాన్ని ఒక్కొక్కసారి షూట్కి లేట్ అవుతుంది, డ్రైవింగ్ చేసుకుంటే అలా వెళ్ళడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏం చేస్తానంటే ఇలా ఫట్ఫట్ పని ఇలా రోల్ చేసేస్తాను. ఇలా రోల్ చేసేసి అలా తినుకుంటూ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటా నా తల్లి. సో చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయింది. అండ్ ప్రోటీన్ హెల్దీగా ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఉంటే ఎగ్స్,
అందుకని చెప్పేసి ఎగ్స్ అయితే తింటాను పొద్దున్నే. మండే మండే తినను కాబట్టి అప్పుడు దోశ కానీ ఏదైనా ఆల్టర్నేట్ వెజ్గా ట్రై చేస్తాను. సో ఇది బ్రేక్ఫాస్ట్ అండ్ సేమ్ టైం ఇది తింటూ ఇది మోసాంబి జ్యూస్. మామూలుగా అయితే వెజిటేబుల్ జ్యూస్ తాగేదాన్ని, కీరా, క్యారెట్, యాపిల్, టమాటో మిక్స్ చేసి. కొన్ని రోజుల నుంచి అదే తాగి తాగి బోర్ కొట్టి కొంచెం ఈ మధ్య ఇప్పుడు ఎలాగో మోసాంబి సీజన్ అంతా నడుస్తుంది కాబట్టి హ్యాపీగా తింటూ అలా సిప్ చేస్తూ తాగుతుంటా. ఒక్కొక్కరు షూట్ లేట్ అయితే ఇది బాటిల్లో పోసుకొని మొత్తం ఆమ్లెట్ అంతా తినేసి షూట్ లొకేషన్లో జ్యూస్ తాగేస్తాను. సో ఇది వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్. నేను చాలా మెల్లిగా తింటా, అంతసేపు మీరు చూడలేరు కాబట్టి కట్టు. సో ఇది నా ఆఫ్టర్నూన్ లంచ్. ఇది అందరికీ మీకు తెలుసు కార్న్, ఇది ఎలాగో ఫ్రైడ్ కార్న్ మనకు అన్ని చోట్ల దొరుకుతుంది అంటే కొంచెం క్రిస్పీగా ఉండాలి ఏదో ఒకటి, లేకపోతే తినాలనిపించదు నాకు. ఇది మమ్మీ వాళ్ళ వండిన బెండకాయ పులుసు, దీంట్లో చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బీరకాయ పెసరపప్పు. కొంచెం ప్రోటీన్ ఉండాలి కాబట్టి పప్పు ఎక్కువ తినాలి ఏదో ఒకటి, లేకపోతే చికెన్ అయినా తింటాను లేకపోతే ఎగ్స్ అయినా తింటాను అనమాట. సో ఇది మెయిన్ థింగ్. నేను రైస్ అయితే అవాయిడ్ చేశాను కొన్ని రోజుల నుంచి, మల్టీగ్రెయిన్ తింటున్నాను అనమాట. మల్టీగ్రెయిన్ రవ్వ ఇది రెడీమేడ్గా మనకి రత్నదీప్ అన్ని చోట్ల దొరుకుతూ ఉంటుంది. సో ఇది నా లంచ్. కొంచెం రవ్వ ఎలా అంటే మనం ఉప్మా రవ్వ తింటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. దీంట్లో అన్ని స్మాల్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, ఆ గ్రెయిన్స్ అన్నీ మిక్స్డ్ దొరుకుతుంది సూపర్ మార్కెట్లో, డైరెక్ట్ మీకు దొరుకుతుంది. ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. దీంట్లో షుగర్ లెవెల్స్ ఇవన్నీ తక్కువ ఉంటాయి, అలానే షుగర్ అయితే లేదు. సో పప్పు అయితే మా అమ్మ కుమ్మేసింది అబ్బా, మామూలు లేదు. దా తింటావా? వెరీ గుడ్. చూడు ఈ పప్పులు తింటావా? వీడు చాలా ఇష్టమైనవి. సో అలా తింటూ కరెక్ట్గా ఏం తిన్నా సరే ఎక్కువ తినకపోవడం అన్నది మన చేతిలో ఉంచుకోవాల్సిన విషయం అనమాట. కరెక్ట్గా ఇంతే తింటాను. దీంట్లోనే అన్ని కర్రీస్ మిక్స్ చేసుకొని లాస్ట్లో కొంచెం పెరిగేసుకొని తింటా. సో ఇది వచ్చేసి నా లంచ్. షూటింగ్లో ఉన్నా కూడా మమ్మీ ఇదే బాక్స్ పెట్టిస్తారు. ఒకవేళ బాక్స్ పెట్టించడం కుదరకపోయినట్టయితే అక్కడే లొకేషన్లో వండిపిస్తాను. ఇంకా తప్పనప్పుడు కొంచెం రైస్ తింటాను ఆప్షన్ లేనప్పుడు. ఒకవేళ ఇది ట్రై చేయొచ్చు ఎవరంటే షుగర్ ఉన్నవాళ్ళు. దీంట్లో షుగర్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది గ్రెయిన్స్ కాబట్టి, అన్ని గ్రెయిన్స్ అనేది మిక్స్ అయిన రవ్వ అన్నమాట ఇది. సో హ్యాపీగా నేను వాటితో పాటు కూర్చొని టీవీ చూస్తే ఎంజాయ్ చేస్తా, లంచ్ చేస్తాను. మీకు కూడా ఎవరైనా లంచ్ టైంలో చూస్తే లంచ్ చేసేయండి చూసుకుంటూ. తింటావా? మల్టీగ్రెయిన్ రవ్వా. టేస్ట్ హెల్దీ పిల్లలు దీంట్లో మనకు తెలిసిందే. సో హ్యాపీ నేను లంచ్ చేస్తాం. ఈవినింగ్ స్నాక్స్ ఏం తింటానో కాసేపట్లో చెప్తా, ఈవినింగ్ అవ్వకనే. ఓకే డన్, బాయ్. సో ఇది మా ఇద్దరి హ్యాపీ ఈవినింగ్ టైం స్పెండింగ్ అనమాట. ఇట్స్ వెరీ క్వాలిటీ టైం స్పెండింగ్. సో మమ్మీ కూడా జాయిన్ అయ్యేది కానీ పాపం లోపల చాలా బిజీగా ఉంది. మేము రోజు ఈ టైంలో కాఫీ తాగుతాం. ఈ షవుల్ మూసుకో. యాక్చువల్గా ఇది కాఫీ అనుకోకండి, మీ పిల్లలందరి సీక్రెట్. యాక్చువల్గా ఇది బూస్ట్ అన్నమాట. వాడందరం కాఫీ అంటేనే తాగుతాడు కాబట్టి దాంట్లో బూస్ట్ అని చెప్పకుండా ఎవ్రీడే మేము కాఫీ అనే తాగిస్తాం. వాడు కాఫీ అనే పిలుస్తాడు, కాఫీ అనే తాగుతాడు. సో ఈ టెక్నిక్ మీ పిల్లలతో వర్కౌట్ అయితే వర్కౌట్ చేయండి. సో దిస్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ అ డే. నాకైతే ఈవినింగ్ చాలా ఇష్టం. అండ్ ఈవినింగ్ టైంలో నేను ఖచ్చితంగా నా కాఫీ లవర్ కాబట్టి మస్ట్ అండ్ షూడ్గా కాఫీ చచ్చినట్టు తాగుతానబ్బా. ఈష్ అయిపోయింది, ఈష్ పట్టుకో కాఫీ. ఈష్ ఇప్పుడు కాఫీ తాగాలంటే అవన్నీ చెయ్యాలి నువ్వు. నువ్వు కెమెరా మీద పడతావు, వెరీ గుడ్ దా. పట్టుకో, చీర్ చెప్పుకొని తాగుదాం మనం కాఫీని. ఇక్కడ పెట్టా. సో ఓ సారీ, చీర్స్. సో అలా మేము రోజు ఈవినింగ్ ఇలా స్పెండ్ చేస్తాం. అండ్ మెయిన్ నేను ఈవినింగ్ టైమ్స్లో ఇవి తింటాను, అందరికీ తెలుసు. అంటే శనగలు, బ్రౌన్ శనగలు అంటారు అందరికీ. ఇప్పుడు మంచి ప్రోటీన్ ఒక కరెక్ట్గా ఒక పిడికడ తింటాం. ఇది తిని ఒక కప్ కాఫీ తాగేస్తా బా, అట్లా మైండ్ రిఫ్రెష్ అయిపోద్ది. అండ్ ఈ గ్యాప్లో వాడాలి రోజు కాఫీ తాగుతూనే ఉంటాడు. అండ్ మీరు కూడా ట్రై చేయండి, ఇది ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా ఇస్తుంది.
బ్లాక్ చెన్న దొరుకుద్ది అండ్ ఫ్రైడ్ చెన్న, రోస్టెడ్ చెన్న. వావ్, మేబీ కెమెరా పెట్టినందుకేమో అబ్బా, ఫస్ట్ టైం ఖాళీ చేసి ఇచ్చాడు. వీడి ఇంత తాగాలంటే తల ప్రాణం తోకకొస్తుంది. ఇంకా నా కాఫీ స్టార్ట్ కూడా అవ్వలేదు తాగాడు. వెరీ గుడ్ డిష్, గుడ్ బాయ్ నువ్వు, లవ్ యూ పప్పీ. సో ఈవినింగ్ స్నాక్స్ అన్నమాట ఇవి. హ్యాపీగా అలా తింటూ అలా ఆస్వాదిస్తు ఇలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా కాఫీ తాగుతున్నాం. కాఫీ ఒకవేళ మానేసి ఆల్టర్నేటివ్ ఆప్షన్ వెళ్ళాలనుకుంటే ట్రై చేయండి, గ్రీన్ టీ ఆర్ ఎనీ నార్మల్ టీస్ వితౌట్ మిల్క్ వితౌట్ షుగర్ వెళ్ళాలనుకుంటే. నేను అడిక్ట్ అయిపోయాను కాబట్టి నేను డేలో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా తాగాలనుకుని తాగుతున్నాను అన్నమాట. సో ఇది నా ఈవినింగ్ స్నాక్స్. ఓకే, నేను మెల్లిగా చికెట్ అయ్యే టైంకి డిన్నర్ కూడా చూపిస్తాను. యాక్చువల్గా ఇది ఫుడ్ డీటెయిలింగ్ ఏమో కానీ డిఓపి వాళ్ళంతా మా ఇంట్లోనే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే పొద్దున్నుంచి రాత్రి వరకు ఏమేం తింటున్నారు ఏం చేస్తున్నారు కాబట్టి టైంని బట్టి ఆ ప్రాసెస్లో ఇక్కడ ఉండడం జరుగుతుంది పాపం. సో ఇదైతే నా ఈవినింగ్ స్నాక్స్, ట్రై చేయండి. ఒకవేళ ఈజీగా కంఫర్టబుల్గా అవన్నీ దొరికేవే కాబట్టి నేనైతే రెడ్యూ కొంచెం అయ్యాను. ప్రాపర్గా చేసి 100% చేస్తే ఇంకొంచెం అయ్యి కనిపిస్తాను అన్నమాట. ఓకే, మళ్ళీ డిన్నర్లో కలుద్దాం, బాయ్. సో ఇది వచ్చేసి నా నైట్ డిన్నర్ పెసరట్టు, ఓన్లీ ప్లెయిన్ పెసరట్టు. పెసర్లో నానబెట్టి మిక్సీ పట్టేసింది, కొంచెం రాగి పౌడర్ కూడా మిక్స్ చేస్తారు మమ్మీ. కరెక్ట్గా 2 పెసరట్టు తింటాను. కాంబినేషన్ పప్పు, ఒక్కొక్కసారి చికెన్ తినాలనిపిస్తుంది ఆర్ వాట్ ఎవర్, అలా ఏది కర్రీ ఉంటే అది తినేస్తాను. ఒకవేళ ఏది లేకపోతే మన తెలంగాణ స్పెషల్ ఒకటి ఉంటుంది కదా, ఉల్లిగడ్డలు ముక్కలు ముక్కలు నరికేసి దాంట్లో కొంచెం పచ్చిమిర్చి వేసేసి ఆయిల్ వేసేసి తింటే మామూలుగా క్రేజీగా ఉండదు. సో ఒక్కొక్కసారి బాగా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఆనియన్, చిల్లీ పౌడర్, ఆయిల్ బెస్ట్ అబ్బా. ఏ చట్నీలు అవసరం ఉండవు, చాలా క్రేజీ ఉంటుంది కాంబినేషన్. సో నా నైట్ డిన్నర్ వచ్చేసి నేను మ్యాక్సిమం లేట్గానే చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఎర్లీగా చేద్దాం అనుకున్నా ఎంత ట్రై చేసినా వర్కౌట్ అవ్వట్లేదు. నేను దాటంది చేయలేకపోతున్నా, మేబీ దానివల్లే ఫాస్ట్గా రెడ్యూస్ అవ్వలేకపోతున్నా అనుకుంటున్నా. సో చూసారు కదా గైస్, నా నేను మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్ అండ్ డిన్నర్ ఏమేమి తింటున్నానో అన్నీ చూపించేసాను. నేను రెగ్యులర్గా రోజు తినేదైతే ఇవే, అప్పుడప్పుడు కొంచెం నాన్ వెజ్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఇవి ఉండకపోవచ్చు, కొన్నిసార్లు బోర్ కొట్టి దోశకి వెళ్తాను, ఇలా కొన్నిసార్లు అప్పుడప్పుడు రైస్ తినాలనిపిస్తే మల్టీగ్రెయిన్ రవ్వ ప్లేస్లో రైస్ తింటూ ఉంటాను అనమాట. సో లక్కీలీ నాకు 2 ఒకటే వీడియోలో చూపించడం జరిగింది. నా స్కిన్ కేర్ రొటీన్ అండ్ నా ఫుడ్ ఏదైతే డైలీ రొటీన్లో తింటుంటానో ఎవ్రీథింగ్ ఫుడ్ మీకు చూపించాను. ఒకవేళ నా డైట్ కనుక మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి. నేను దానివల్ల అయితే కొంచెం వెయిట్ లాస్ అయ్యాను, ఇంకా అవ్వాలనుకుంటున్నాను. స్ట్రిక్ట్గా చేస్తే డెఫినెట్గా అవుతాం. అండ్ ఇవాళ కొన్ని వెజ్జీస్ కూడా నేను మిస్ చేస్తాను. వెజిటేబుల్స్ ఖచ్చితంగా కీర క్యారెట్ అవి లంచ్లో తింటాను. ఇవాళ కుదరలేదు, ఎందుకంటే షెడ్యూల్ గ్యాప్ కొంచెం దొరికింది కాబట్టి ఇవాళే ఫుల్ టూ రిలాక్స్ అయిపోయి ఉన్న దాంట్లో మీకు డైట్ చూపించాలని హడావిడిగా చేసేసాను అనమాట. హోప్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిరీస్ వన్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్. ద బాయ్ చెప్పు, లవ్ యూ ఆల్ చెప్పు, నాకు కాదు వాళ్ళకి. లవ్ యూ ఆల్, లవ్ యూ ఆల్, లవ్ యూ ఆల్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, టేక్ కేర్, బాయ్ బాయ్. ప్లీజ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సర్ప్రైజ్ కాదు కదా, సబ్స్క్రైబ్. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సిరీస్ వరల్డ్ సిరీస్ వరల్డ్ సిరీస్ వరల్డ్ చెప్పు వాళ్ళకు, నాకు కాదు. ఇది డైలీ రొటీన్లో, డైలీ రొటీన్లో ఇలాంటి ఎక్సర్సైజెస్ పెట్టుకోండి. ఒకవేళ మనం కదిలినా కదలకపోయినా వీళ్ళు కదిలేటట్టు చేస్తారు ఇట్లాంటి తిండితో పాటు, ఇలాంటి చాలా అవసరం అన్నమాట. సో నేను నా డైలీ రొటీన్ ఒక వీడియో కూడా చేస్తున్నాను, పొద్దు నుంచి రాత్రి వరకు ఏం చేస్తా ఏం చేస్తానండి. ఓకే ఓకే, బాయ్ గైస్, టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.